हेलो फ्रेंड्स, वेलकम बैक टू ननुष टेक मीडिया यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి కాన్సెప్ట్ తెలియదు, తెలియకుండా కొన్ని విధాలుగా కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు। సో అంటే పరల్లో జాయిన్ అయితే మనకు 32 lakhs వస్తాయా, సో అవి ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందిలో రైజ్ అవుతున్నాయి। సో అలాంటి వాళ్ళ వల్ల మనకి ఏమవుతుందంటే పరల్ వైన్లో ఫ్రాడ్ అన్నట్టుగా చాలా మంది క్రియేట్ చేస్తున్నారు। సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను। సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, పరల్లో 32 lakhs నిజంగానే వస్తాయా? సో ఇదొక చాలా మందికి డౌట్స్, ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే రైట్ చేసుకుంటున్నారు। ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియక, నెక్స్ట్ అప్లయన్స్ సరిగ్గా చెప్పక చాలామంది ఇవి ఫ్రాడ్ అని చెప్పేసి ఇలా చెప్తున్నారు। కానీ మీరు ఈ కాన్సెప్ట్ మొత్తం పూర్తిగా తెలుసుకుంటే మీకు మంచిగా ముందుకెళ్ళగలుగుతారు। సో ఈ కాన్సెప్ట్లో చాలా వరకు ఎర్న్ చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం। సో పెరల్లో మనకు 32 lakhs అయితే వస్తాయి। సో ఆ 32 lakhs సింగిల్ అటెంప్ట్లో అంటే ఒకటేసారిగా అయితే రావు మనకు। సో 8 rounds 8 installments మనకైతే పెరల్లో 32 lakhs అయితే వస్తుంది। సో దాని గురించి కూడా నెక్స్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను। ఇక్కడ అబ్జర్వ్ చేయండి। సో ముందుగా మనం పర్లమైన ఇంటర్నేషనల్లో మనం ఒక మెంబర్షిప్ తీసుకోవాలి, ఒక అకౌంట్ తీసుకోవాలి, ఒక గ్లోబల్గా అకౌంట్ తీసుకోవాలంటే $30 పెట్టి అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో $30 అంటే మనకు మనం డీపీస్ అంటాము, 1 DP =75 rupees, $1 =75 rupees। సో 30 × 75 అంటే 2250 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు గాను మీకు గ్లోబల్ వైజ్గా 32 lakhs ఏదైతే ఉందో దానికైతే మీరు ఎలిజిబుల్ అవుతారు। సో అది కూడా మనకు ఎలా వస్తుంది మీకు క్లియర్గా చూపిస్తాను। జస్ట్ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేయగానే సో గ్లోబల్ వైజ్గా మనకు టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉంటుంది। సో వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది। సో ఈ వర్కింగ్ ఇన్కమ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు। సో మనకు లిమిట్ లేదు, మనం ఎంత వర్క్ వర్క్ చేసుకుంటే అంత ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు। సో ఈ పెరల్లో మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసి ఓన్లీ 32 lakhs మాత్రమే మనము ఎర్న్ చేసుకోవచ్చు। ఆ 32 lakhs కూడా ఎలా వస్తుంది మీరు నెక్స్ట్ చూడొచ్చు। ముందుగా ఈ వర్కింగ్ ఇన్కమ్ గురించి, అన్లిమిటెడ్ ఇన్కమ్ గురించి కొంచెం క్లియర్గా చూపిస్తాను। సో తర్వాత నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను। సో వర్కింగ్ ఇన్కమ్ గురించి ఒక చిన్న పాయింట్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను। సో ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ రెఫరల్ ఇన్కమ్ అంటారు। సో ఏదైనా కూడా రెఫర్ చేస్తే దానికి వచ్చేది వర్కింగ్ ఇన్కమ్ అంటారు। ఒక చిన్న ఎగ్జాంపుల్లో మీకు క్లియరెన్స్ ఇస్తాను। ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చి బయట కొన్నారు, కొన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా అదే ప్రోడక్ట్ అయితే నచ్చింది, నచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ప్రోడక్ట్ గురించి అయితే మీరు చెప్పారు। సో చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ కొంటే వాళ్ళకు మీ వాళ్ళ నుంచి మీకు అయితే ఎటువంటి ఇన్కమ్ అయితే రాదు, ఓన్లీ కంపెనీకి కానీ ఆ యొక్క సేల్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ వస్తుంది। కానీ మన పర్లమెంట్ ఇంటర్నేషనల్లో వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఒకసారి మీకు దీంట్లో జాయిన్ అయిన తర్వాత, సో మీకు ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీకు ప్రోడక్ట్ గురించి చెప్తే వాళ్ళకు నచ్చి వాళ్ళు కూడా జాయిన్ అయిపోతే సో వాళ్ళ నుంచి అయితే మీకు సర్టెన్ ఇన్కమ్ అయితే వస్తుంది। సో అది వర్కింగ్ ఇన్కమ్ కింద మనము కన్సల్ట్ చేస్తాము। సో వర్కింగ్ ఇన్కమ్ కానీ స్పాన్సర్ ఇన్కమ్ కానీ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అనేసి మనం చెప్పుకుంటాము। నెక్స్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి వెళ్దాము। సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసి ఈ 32 lakhs ఎలా వస్తాయి అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను। సో ఈ 32 lakhs ఎలా వస్తాయి అనే దానికంటే ముందుగా మనం 30 DPs పెట్టి అకౌంట్ అప్గ్రేడేషన్ చేసుకుంటున్నాం కదా, సో అది కంపెనీ ఏం చేస్తుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు కంప్లీట్గా చూద్దాము। సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి। సో మనం 30 DPs పెట్టి అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకుంటాం కదా, సో ఇక్కడ మనకు ఈ 30 DPs కంపెనీ ఎలా డివైడ్ చేస్తుంది కూడా క్లియర్గా చూడండి। సో మనకు స్పాన్సర్ ఇన్కమ్, స్పాన్సర్ కానీ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్, అప్లైన్ ఇన్కమ్, రెఫరెన్స్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకుంటాము। సో ఇక్కడ స్పాన్సర్కి వచ్చేసి మీ ద్వారా మీరు అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నందుకు 15 DPs తనకు వెళ్తుంది। సో టీమ్ పర్ఫార్మెన్స్ 10 DPs వెళ్తుంది, సో ఆటోపుల్ ఇన్కమ్ 5 DPs వెళ్తుంది, ఓవరాల్గా 30 DPs అయితే కంపెనీ ఇచ్చేస్తుంది। సో కంపెనీకి ఈవెన్ 0.01 DPs కూడా ప్రాఫిట్ అయితే లేదు। ముందుగా ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ గురించి మాట్లాడదాము। సో ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అంటే మీకు ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చింటారో సో వాళ్ళకి మీరు అకౌంట్ 30 DPs పెట్టి యాక్టివేట్ చేసుకున్నందుకు గాను వాళ్ళకు డైరెక్ట్గా 15 DPs అయితే వెళ్తుంది। సో 30 DPs నుంచి 15 మైనస్ అయితే మనకు ఇంకా రిమైనింగ్ 15 DPs అయితే ఉంటుంది। రిమైనింగ్ 15 DPస్లో నుంచి కూడా మనకు 10 DPస్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అయితే ఇస్తుంది। సో 10 DPస్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఎలా వస్తుందంటే, సో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు, ఒక పర్సన్ నుంచి రెఫరెన్స్ ద్వారా మీరు జాయిన్ అయ్యారు, సో ఇక్కడ మీరు లాస్ట్ ఒక పర్సన్ నుంచి జాయిన్ అయ్యారు కాబట్టి అతనికి మీ నుంచి 15 DPస్ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ వస్తుంది। సో దాంతోపాటుగా
టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 1.25 వస్తుంది. సో మీ అతనితో పాటుగా అతని పైన ఉన్న 7 మెంబర్స్ కూడా 1.25 అయితే వెళ్తుంది. సో ఇలా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్గా 10 DPs దాకా ఓన్లీ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అయితే వెళ్తుంది. సో రిమైనింగ్ 5 DPs ఏదైతే ఉందో ఆ 5 DPs కూడా ఓన్లీ ఆటోపుల్ ఇన్కమ్ అయితే ఇస్తుంది. సో ఆ 5 DPs ఆటోపుల్ ఇన్కమ్ కూడా ఇక్కడ మీకు ఎలా ఇస్తుంది అనేది మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిమైనింగ్ 5 DPs వచ్చేసి మనకు ఆటోపుల్ ఇన్కమ్ కింద అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆటోపుల్ ఇన్కమ్లో ఓవరాల్గా ఫస్ట్ 8 రౌండ్స్లో మనకు 32 lakhs అయితే ఇస్తుంది. సో సింగిల్ అటెంప్ట్లో రాదని చెప్పేసి మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఇక్కడ 8 రౌండ్స్లో మనకు 32 lakhs అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా 30 DPs మనకు కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసింది. స్పాన్సర్ ఇన్కమ్ 15, టీపీ టీమ్ పర్ఫార్మెన్స్ 10 DPs, ఆటోపుల్ ఇన్కమ్ 5 DPs, ఇలా ఓవరాల్గా 30 DPs అయితే కంపెనీ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ మనకు పెరల్లో 32 lakhs సింగిల్ అటెంప్ట్లో రావు కాబట్టి 8 రౌండ్స్లో వస్తుందని చెప్పి, 8 రౌండ్స్లో ఎలా వస్తుంది కంప్లీట్గా ఇది చూడండి. సో 8 రౌండ్స్లో అంటే ఫస్ట్ రౌండ్కి వెళ్తే, సో ఈ ఫస్ట్ రౌండ్లో మీకు ఫస్ట్ రౌండ్ ఎలా వస్తుందంటే, సో మీరు జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన తర్వాత మీకు అయితే ఒక అకౌంట్ నెంబరు గ్లోబల్ వైడ్గా వస్తుంది. సో మీరు 100271 అని ఏదో ఒక నెంబర్ అయితే మీకు వచ్చి ఉంటుంది. సో ఆ నెంబర్ తర్వాత వరల్డ్ వైడ్గా ఎవరు ఎక్కడ జాయిన్ అయినా కూడా మీ తర్వాతనే వస్తుంది, అంటే మీ జూనియర్ కిందనే వస్తుంది. సో మీ జూనియర్ కింద అంటే ఇప్పుడు మీరు ఒకసారి స్టార్ట్ అయ్యారు కాబట్టి మీకు ఫస్ట్ రౌండ్ ఎలా వస్తుందంటే, మీరు స్టార్ట్ అయిన తర్వాత మీ కింద 4 మెంబర్స్ ఫిల్ అవుతే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ రౌండ్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 4 మెంబర్స్ ఫిల్ అవ్వడం అంటే మీరు తీసుకొచ్చి 4 మెంబర్స్ని జాయిన్ చేయాలనేది కాదు. సో ఇక్కడ వరల్డ్ వైడ్గా సీనియారిటీ ప్రకారంగా జూనియారిటీ ప్రకారంగా వస్తుంది అంటున్నాను కాబట్టి మీ తర్వాత మీరు జాయిన్ అయిపోయిన తర్వాత వరల్డ్ వైడ్గా ఒక 4 మెంబర్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యి యాక్టివేట్ చేసుకుంటే ఆ 4 మెంబర్స్ మీ కింద ఫిల్ అయ్యి ఒక పర్సన్ నుండి మీకు 0.10 DPs అయితే ఇస్తుంది. సో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 0.10 × 4 మెంబర్స్ కాబట్టి మనకు 0.40 DPs అయితే అవుతుంది. సో మన కరెన్సీ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.40 × 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 రూపీస్ అయితే మన కరెన్సీ ప్రకారం అయితే వస్తుంది. సో సేమ్ ఇదే విధంగా సెకండ్ రౌండ్ కూడా మీకు ఉన్నటువంటి ఫస్ట్ రౌండ్లో 4 మెంబర్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ రౌండ్ రిలీజ్ అయితేనే మీకు సెకండ్ రౌండ్ వస్తుంది. సో వాళ్ళకి ఫస్ట్ రౌండ్ రిలీజ్ అవ్వాలంటే వాళ్ళకి కింద కూడా ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ అయితే రావాలి. సో 4 మెంబర్స్ అంటే మీకు ఫస్ట్ లెవెల్లో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సెకండ్ లెవెల్లో మీకు 16 మెంబర్స్ అయితే రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి 4 మెంబర్స్ కింద కూడా ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ అయితే ఫిల్ అయ్యారు కాబట్టి మీకు సెకండ్ లెవెల్లో 16 మెంబర్స్ అయితే అయి ఉంటారు. ఆ 16 మెంబర్స్ నుంచి కూడా ఒక్కొక్కరి నుంచి మనకు $1 తీసి, ఓవరాల్గా 16 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 16 మెంబర్స్ నుంచి $16 అయితే ఇస్తుంది. సో 16 మెంబర్స్ కంప్లీట్ అవ్వగానే మనకు సెకండ్ రౌండ్ అయితే రిలీజ్ అవుతుంది. సో సెకండ్ రౌండ్ వచ్చేసి $16. సో మన కరెన్సీ ప్రకారం వచ్చేసి 16 × 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1200 రూపీస్ వరకు మనం సెకండ్ రౌండ్లో మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో సెకండ్ రౌండ్లో 1200 రూపీస్ వరకు అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ చూసుకుంటే మనకు సెకండ్ రౌండ్లో 16 మెంబర్స్ అయితే మీకు ఉంటారు కాబట్టి ఆ 16 మెంబర్స్కి కూడా ఫస్ట్ ఆటోపుల్ రిలీజ్ అవుతేనే మీకు థర్డ్ ఆటోపుల్ వస్తుంది. సో మీకు సెకండ్ రౌండ్లో 16 మెంబర్స్ ఉన్నారు కదా, సో 4 మ్యాట్రిక్స్లో ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ అవ్వాలంటే 16 × 4 అంటే 64 మెంబర్స్ అవ్వాలి. మీకు థర్డ్ రౌండ్లో 64 మెంబర్స్ అయితే అవుతారు కాబట్టి 64 × ఒక్కొక్కరి నుంచి 1 DP తీసి అంటే $1 తీసి మనకు $64 అయితే థర్డ్ రౌండ్లో ఇస్తుంది. సో 64 × 75 అంటే మన కరెన్సీ ప్రకారం 4800 రూపాయలు మనకు థర్డ్ రౌండ్లో వస్తుంది. సో మీకు ఇలా కంప్లీట్గా ఫిల్ అవుతేనే థర్డ్ రౌండ్ అయితే ఇస్తుంది. సో కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 మెంబర్స్ మాత్రమే 16 మెంబర్స్ ఉన్నారు. సో 16 మెంబర్స్లో దీంట్లో 15 మెంబర్స్కి మాత్రమే ఫస్ట్ రౌండ్ మీకు రిలీజ్ అయింది. మీకు కింద ఉన్న పర్సన్స్కి ఒక పర్సన్కి ఫిల్ అవ్వలేదు, 1 మోర్ పర్సన్ అయితే రావాల్సి ఉంది. అలాంటప్పుడు మీకు థర్డ్ రౌండ్ ఫిల్ అవ్వదు. సో థర్డ్ రౌండ్ రాదు, కంప్లీట్గా అయిన తర్వాతనే మీకు కంప్లీట్గా రిలీజ్ అవుతుంది. మీకు 4th రౌండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, సో మీ కింద ఉన్న 3rd రౌండ్లో 64 మెంబర్స్కి కూడా వాళ్ళకి ఫస్ట్ రౌండ్ రిలీజ్ అవ్వాలి. అంటే మనకు 64 మెంబర్స్ కింద కూడా ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. 64 × 4 అంటే 256 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు 4th లెవెల్లో 256 × ఒక్కొక్కరి నుంచి 1 DP తీసి మీకు 256 DPs అయితే మీకు ఇస్తుంది. సో 256 × 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మన కరెన్సీ ప్రకారం
19,200 రూపీస్ అయితే మనకు ఫోర్త్ రౌండ్లో వస్తుంది. సో ఈ 256 మెంబర్స్లో ఒక్కరు తక్కువైనా కూడా మీకు ఫోర్త్ రౌండ్ అయితే రిలీజ్ అవ్వదు. కంప్లీట్గా 256 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఫోర్త్ రౌండ్ అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, సో మనకు ఫోర్త్ రౌండ్లో ఉన్నటువంటి 256 మెంబర్స్ కూడా ఫస్ట్ రౌండ్ రిలీజ్ అవ్వాలి. సో ఫస్ట్ రౌండ్ రిలీజ్ అవ్వాలంటే 256 ఇంటూ ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో 4 మెంబర్స్ కంప్లీట్ అవ్వాలంటే 1024 మెంబర్స్ అయితే మనకు కంప్లీట్ అవ్వాలి. సో 1024 మెంబర్స్ మనకు ఫిఫ్త్ రౌండ్లో కంప్లీట్ అయితే మనకు ఒక్కొక్కరి నుంచి 0.5 డీపీస్ తీసి 512 డీపీస్ అయితే మనకి ఇస్తుంది. సో 512 డీపీస్ ఇంటూ 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 38,400 రూపీస్ మనకు రౌండ్ 5లో వస్తుంది. సో మనకు రౌండ్ 6 ఎప్పుడు వస్తుందంటే, మనకు రౌండ్ 5లో 1024 మెంబర్స్ అయితే ఉంటారు. సో ఆ 1024 మెంబర్స్ కూడా ఫస్ట్ రౌండ్ రిలీజ్ అవుతేనే మనకు 6th రౌండ్ వస్తుంది. 1024 ఇంటూ ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ వస్తేనే వాళ్ళకు ఫస్ట్ రౌండ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా మనకు 6th రౌండ్లో 4096 మెంబర్స్ అయితే అవ్వాలి. 4096 మెంబర్ ఇంటూ మనకు ఒక్కొక్కరి నుంచి హాఫ్ డాలర్ అయితే ఇస్తుంది. హాఫ్ డాలర్ అంటే మనకు 2048 డీపీస్ అయితే ఇస్తుంది. సో 2048 ఇంటూ 75 క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,53,600 రూపీస్ అయితే మనకు 6th రౌండ్లో అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ మనకు 7th రౌండ్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మనకు 6th రౌండ్లో 4096 మెంబర్స్ అయితే ఉంటారు. సో ఈ 4096 మెంబర్స్ గాను ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆటోపుల్ రిలీజ్ అవుతూనే మనకు 7th రౌండ్ అయితే వస్తుంది. 4096 ఇంటూ ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ ఫిల్ అవ్వాలి కాబట్టి, సో 4 మెంబర్స్ ఫిల్ అవుతే మనకు 16,384 మెంబర్స్ అయితే అవుతారు. సో 7th రౌండ్లో, సో 16,384 మెంబర్స్ 7th రౌండ్లో అవుతారు కాబట్టి ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు 0.5 డీపీస్ తీసి 8,192 డీపీస్ అయితే మనకు రౌండ్ 7లో అయితే ఇస్తుంది. సో 8,192 ఇంటూ మనకు 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మన కరెన్సీ ప్రకారం 6,14,400 రూపీస్ మనకు రౌండ్ 7లో అయితే రిలీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, 96 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఫోర్త్ రౌండ్ రిలీజ్ అవుతూనే మనకు 7th రౌండ్ రిలీజ్ అవుతుంది. లేదు, ఒక పర్సన్కి రిలీజ్ కాకపోయినా మనకు 7th రౌండ్ అయితే రాదు. సేమ్ మనకు 8th రౌండ్ ఎప్పుడు వస్తుందంటే, ఓవరాల్గా మనకు 7th రౌండ్లో 16,384 మెంబర్స్ అయితే ఉంటారు. సో ఈ 16,384 మెంబర్స్కి కూడా ఫస్ట్ రౌండ్ రిలీజ్ అవుతూనే మనకు 8th రౌండ్ వస్తుంది. సో 16,384 ఇంటూ ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ అయితే ఫిల్ అవ్వాలి కాబట్టి, సో ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ ఫిల్ అయితే మనకు 8th రౌండ్లో 65,536 మెంబర్స్ అయితే అవుతారు. సో ఈ 65,536 మెంబర్స్ ఎప్పుడైతే రిలీజ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో, కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కరి నుంచి మనకు 0.5 డీపీస్ తీసి ఓవరాల్గా 32,786 డీపీస్ అయితే మనకు రౌండ్ 8లో రిలీజ్ అవుతుంది. సో 32,786 డీపీస్ అంటే మన కరెన్సీ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 24,57,600 రూపీస్ అయితే మనకు రౌండ్ 8లో కంప్లీట్గా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా 8 రౌండ్స్లో మనకు 32 లాక్స్ అయితే కంప్లీట్గా రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా 8 రౌండ్స్లో మనకు 32 లాక్స్ అయితే రిలీజ్ చేసింది. సో ఫస్ట్ రౌండ్లో 0.40, సెకండ్ రౌండ్లో 16 డీపీస్, థర్డ్ రౌండ్లో 64 డీపీస్, ఫోర్త్ రౌండ్లో 256 డీపీస్, ఫిఫ్త్ రౌండ్లో 512 డీపీస్, సిక్స్త్ రౌండ్లో 2480 డీపీస్, సెవెంత్ రౌండ్లో 8,092 డీపీస్, నెక్స్ట్ 8th రౌండ్లో 32,768 డీపీస్. ఈ విధంగా ఓవరాల్గా 43,856.40 డీపీస్ అయితే రిలీజ్ చేసింది. సో మన కరెన్సీ ప్రకారం 32,89,230 రూపీస్ అయితే మనకు కంప్లీట్గా రిలీజ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు పర్లమైన ఆటోపుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా వీడియో కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎవరైతే పర్రల్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో కొత్త వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. తెలుసుకోవడం ద్వారా మనకు బిజినెస్ ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా, మీకు ఏదైనా వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నేను చేసేటువంటి ఇలాంటి మరికొన్ని కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా నోటిఫికేషన్ పొందగలరు.